ఇక వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిని మొదటి రోజు కస్టడీలో 5 గంటల పాటు ప్రశ్నించింది సిబిఐ ఉదయం 11 గంటలకు వారిని కస్టడీలోకి తీసుకున్న సిబిఐ అధికారులు సాయంత్రం 4 గంటల వరకు ప్రశ్నించారు విచారణ ముగిసిన తర్వాత ఇద్దర్ని చంచల్ కూడా జైలుకు తరలించారు అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో భాస్కర్ ఉదయలను ప్రశ్నించారు సిబిఐ అధికారులు హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వికాస్ సింగ్ నేతృత్వంలో విచారణ జరిగింది 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారన్న దస్తగిరి ఆరోపణలపై ముగ్గురిని ప్రశ్నించింది సిబిఐ సునీల్ యాదవ్కు కోటి రూపాయలు బదిలీ చేసింది ఎవరు అన్న అంశంపై ఆరా తీసింది వైఎస్ వివేక హత్యకు ముందు రోజు శివశంకర్ రెడ్డి ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఎర్రగంగి రెడ్డి మీ ఇంట్లో ఎందుకు ఉన్నారంటూ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు సిబిఐ అధికారులు నిందితులతో అవినాష్ భాస్కర్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ లైవ్ లో అందిస్తారు కమల్ ఆదేశాలతో సిబిఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని ఈ రోజు మొదటి రోజు కస్టడీలో విచారణ జరిపారు వైఎస్ వివేక హత్య జరిగిన రోజు భాస్కర్ రెడ్డి నివాసంలోకి ఈ నిందితులంతా ఎందుకు వెళ్లారు ఆ ప్రాంతంలో వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ టవర్ లొకేషన్స్ చూపించడంతో పాటు గూగుల్ లొకేషన్స్ అన్ని కూడా ఉండడంతో ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్నారు అన్నది కూడా భాస్కర్ రెడ్డిని ఈ రోజంతా కూడా ప్రశ్నించారు మరోవైపు ఎవరైతే ఈ కేసులో అప్రూవర్గా మారారో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దస్తగిరి దాదాపు 40 కోట్లకు డీల్ కుదిరింది వైఎస్ వివేక హత్యకు సంబంధించి అంటూ కూడా చెప్పడంతో దానిపైనే సిబిఐ అధికారులు ప్రధానంగా వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్లను ప్రశ్నించారు ఈరోజు ఇద్దరి కస్టడీ విచారణ జరుగుతున్న సమయంలోనే సిబిఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి కూడా విచారణ జరగడంతో మొదట ఇద్దరిని విచారణ జరిపారు ఆ తర్వాత విడిగా వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణ జరిపారు ఆ తర్వాత ముగ్గురిని కూడా విచారణ జరిపారు ఇదంతా కూడా ఈ రోజు మొదటి రోజు కస్టడీ విచారణలో భాగంగా వైఎస్ వివేక హత్య జరిగిన రోజు భాస్కర్ రెడ్డి నివాసం వద్ద ఏం జరిగింది ఘటనా స్థలంలో ఎవరెవరు ఉన్నారు ఎందుకు వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి భాస్కర్ రెడ్డి నివాసంలో ఆ నివాసానికి వచ్చారు అన్న కోణంలోనే దర్యాప్తు జరిగింది మరోవైపు సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తికి దాదాపు 1 కోటి రూపాయలు వెళ్ళాయి ఆ 1 కోటి రూపాయలు ఎవరు సమకూర్చారు ఎక్కడికి నుంచి తీసుకొచ్చారు అవంతా కూడా తిరిగి ఎవరెవరికి చేరింది అన్న కోణంలోనే ఈ రోజు భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ల విచారణ కొనసాగింది అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ముందే ప్రశ్నలు ఇచ్చారు ఆ ప్రశ్నలు ఇచ్చిన తర్వాత ఆ ప్రశ్నలన్నింటికి కూడా అవినాష్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు సాయంత్రం విచారణ ముగిసిన తర్వాత సిబిఐ అధికారులు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా అవినాష్ రెడ్డి తిరిగి మరోసారి చదువుకున్నారు చదువుకున్న తర్వాత సంతకాలు చేశారు ఈ రోజు జరిగినటువంటి విచారణ అంతా కూడా హైకోర్టు చెప్పినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఆడియో వీడియో రికార్డింగ్ మధ్య సాగింది విచారణ సమయంలో న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగింది రేపు రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగబోతుంది భాస్కర్ రెడ్డి ఉదయ ఇద్దరిని కూడా చెంచల్ కూడా జైలు నుంచి తిరిగి రేపు ఉదయం కస్టడీలోకి తీసుకుంటారు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతారు ఈ రోజు చెప్పినటువంటి అంశాలతో ఏదైనా కొత్త అంశం పరిగణలోకి తీసుకొని రేపు వాళ్ళ విచారణ కొనసాగుతుంది రెండో రోజు విచారణ సందర్భంగా నిందితులు ఇద్దరిని కూడా ఏం విచారణ చేయాలన్న దానిపైన సిబిఐ అధికారులు ఇప్పటికే ఒక క్లారిటీకి ఉన్నారు మరోవైపు ఈ రోజు విచారణలో బయటపడినటువంటి అంశాల ఆధారంగా ముగ్గురి స్టేట్మెంట్స్ ఆధారంగా రేపు ఇద్దరి భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ల విచారణ కూడా కొనసాగబోతుంది అక్షయ్